పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు అరెస్ట్ హైదరాబాద్ లో ఈ రేసింగ్ సందడి మెరుపు వేగంతో పరుగులు తీస్తున్న ఎలక్ట్రిక్ కార్లు తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు అధికారం రాదు కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు భద్రాద్రి జిల్లా ఇల్లందులో రేవంత్ పాదయాత్ర జేకేఓసీలో ఐఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ గోషామహల్లో రాజా సింగ్కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ బ్యానర్లు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బండ ప్రకాష్ పేరు సీఎం కేసీఆర్ సూచనతో నామినేషన్ దాఖలు మరడపాలెంలో ఇళ్ల కూల్చివేత ప్రారంభం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు ముచ్చింతల్లో ఘనంగా సమతా కుంభోత్సవాలు రథోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు బస్ టికెట్ రిజర్వేషన్ ద్వారా శ్రీశైలం దర్శనం టికెట్ మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఆర్టీసీ చింతాడ వలసలోని ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ ఎగిసిపడ్డ మంటలు తప్పిన ప్రాణాపాయం జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు కులం పేరుతో తిట్టారని ఇసుక రీచ్ నిర్వాహకుల ఫిర్యాదు మహబూబాబాద్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం భయాందోళనతో విద్యార్థులు తల్లిదండ్రులు మేనకూరు సెట్ సమీపంలో పేలిన గ్యాస్ పైప్ లైన్ భయభ్రాంతులకు గురైన చుట్టుపక్కల ప్రజలు ద్వారపూడిలో రెండు తలల పాము సంచారం మారేడుపల్లి అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు కబలూరులో బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన కేకలు వేయడంతో ఫరారైన నిందితుడు మూలపేటలో కొత్త తరహా మోసం మేలిమి బంగారం ఇస్తామంటూ బురిడి అర్చకునిపాలెం పాఠశాల పనుల్లో నాణ్యతా లోపం ఏఈ సన్యాసయ్యపై సస్పెన్షన్ వేటు అల్లూరు ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న మంచు మినిమలూరులో 11 పాడేరులో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత సిమెంట్పై జీఎస్టీని తగ్గించే యోచన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ పంజాబ్ నూతన పారిశ్రామిక విధానంపై వ్యతిరేకత సర్కార్ దిష్టి బొమ్మకు నిప్పు పెట్టిన చిన్న పరిశ్రమల నిర్వాహకులు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో పట్టుబడ్డ బంగారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర స్వాధీనం టర్కీ సిరియాలు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు కోయంబత్తూరులో ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లింలు